ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఏది మాట్లాడినా కూడా ఎట్లుంటే మన చరిత్రలు అధ్యక్ష అందరు కూడా కోర్టు పోయినా మేము కరెక్ట్ అని చెప్పి వారు అందరూ అప్పుడు అంగీకరించిన సంతోషం అధ్యక్ష. అరే సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరరు, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడండి, మీ పేరు కూడా చెప్పినానండి. సో ఆ విధంగా అధ్యక్ష సరే దానికి రికార్డులు ఉన్నాయండి, అవి ప్రజలకు కూడా తెలిసిపోయింది, అందరికి తెలుసు, అది పేపర్ కూడా రాసి. కానీ మనకు చరిత్రలు ఉన్నాయండి, బీసీల మీద మన ఉలకవశ ప్రేమలకు చాలా చాలా చరిత్రలు ఉన్నాయి. బీసీలకు వాస్తవంగా అధ్యక్ష బీసీలకు రాజ్యాధికారం రావాలి, ఎవరు చేయలేదు, వీళ్ళు అసలే చేయలే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలే. ఎక్కడ అధ్యక్ష బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అధ్యక్ష, ఇది ధర్మం. అప్పుడు తమరు కూడా టీడీపీలో ఉన్నారు, మేము కూడా ఉన్నాం, అందరం ఉన్నాం, మనందరూ కూడా తెలుసా, అప్పటిదాకా ఎవ్వరు చేయలేదు అధ్యక్ష, అంత బట్టి మాట. ఎందుకు చేయలేదు అధ్యక్ష, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో బ్రహ్మాండం చేసి ఎందుకు చేయలేదు? మొత్తం సంస్థాన మాజీ సంస్థానాధీశులు గదిల దొరలంతా ఎమ్మెల్యేలుగా వర్ధిల్లిండ్రు ఇక కాలంలో. వీళ్ళు బీసీలు ఎక్కడ అధ్యక్ష, అప్పుడు సామాన్య జనం ఎలాగైనా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీస్తే మొత్తం గద్వాల రాజు, వనపర్తి రాజు, తపాల్పూర్ దొరలు, ఇటుకాల దొరలు, మైబోబా దొరలు, వీళ్ళు కదా అధ్యక్ష, ఎమ్మెల్యేలు ఎంపీలంతా. మేము చూడలేమా, మేము లేమా సార్, ప్రేక్షకులు ఉన్నామా, మేము 78 తర్వాత వచ్చింది కానీ అంతకుముందుగా కొల్లాపూర్ దొరలు, విష్ణుపూర్ దొరలు, సర్వారెంటికి పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. వాళ్ళంతా కిరీటాలు తీసి గాంధీ టోపీలు పెట్టిన అధ్యక్ష, ఇది భారతదేశ చరిత్ర, పెద్ద పెద్ద బుక్సే ఉన్నాయి, గ్రంథాలే ఉన్నాయి దానికి. సామాన్యులకు ఎక్కడ వచ్చింది అధ్యక్ష అవకాశం? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి చేసినారు. అధ్యక్ష మేము చిరు ప్రయత్నం కూడా చేసినాం, వీళ్ళు ఎవరు చేయలే. మార్కెట్ కంపెనీలలో ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ కూడా చేయలే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయలే. 50% రిజర్వేషన్ తెచ్చి పెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అండి, అంతకుముందు మార్కెట్ కంపెనీలో వాళ్ళ అవకాశమే లేకుండే. మేము తెచ్చినాం, మేము తెచ్చి డెఫినెట్గా పెట్టినాం, మార్కెట్ కంపెనీలో రిజర్వేషన్ లేకుండే అది తెచ్చింది, అవకాశం ఇచ్చింది, ఖచ్చితంగా ఉంది, అది మీకు తెలుసు, చరిత్రలో ఉంది, అది బీసీ వర్గాల ప్రజలకు కూడా తెలుసు. అదేవిధంగా అధ్యక్ష మేము చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇదే శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం అధ్యక్ష, వేరే రికార్డ్. ఇదే శాసనసభలో అన్ని రాష్ట్రాలకు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, మీరు ఖచ్చితంగా పెట్టండి అని నాటి మన్మోహన్ సింగ్ అంటే సరే మన్మోహన్ సింగ్ గారు చెప్పినాం. ఈ గవర్నమెంట్కి మళ్ళీ ఇదే శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం అధ్యక్ష, బీసీల కోసం మంత్రిత్వ శాఖ పెట్టమని, అదేవిధంగా పెట్టమని చెప్పినాం అధ్యక్ష. ఇక బీసీల మీద వీళ్ళు చెప్పే ప్రేమ అధ్యక్ష, మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేనాటికి కాంగ్రెస్ తెలుగుదేశం అన్ని గవర్నమెంట్లు కలిపి బీసీల కోసం ఉన్నటువంటి పాఠశాలలు కేవలం 19 ఉండే అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్, ఓన్లీ 19 రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ బీసీస్ ఇన్ తెలంగాణ. ఈరోజు అధ్యక్ష 280 పాఠశాలలు పెట్టిన ఘనత మాకున్నది. మొత్తం అన్ని సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అన్ని ప్రభుత్వాలు ఒలకపోసిన ప్రేమ బీసీల మీద 19 రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇలా 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు 280 పాఠశాలలు అధ్యక్ష, ఇది వాళ్ళది ప్రేమ, మాది ప్రేమ, దీన్ని ప్రజలు గమనించాలి. ఇవి ఫిగర్స్ వాస్తవాలు. 119 స్కూల్స్ వెరీ షార్ట్లీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం, ఇది కూడా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడడానికి పద్ధతి కూడా ఉండాలి. ఇప్పుడు ఐటీఐఆర్ అన్నారు వారు సమకూర్చుకోలేదు. నేను నిన్న కూడా చెప్పిన అధ్యక్ష బడ్జెట్ మీద సంబంధించి కొడతామని, మీద కొడతామా, ఐటీఐఆర్ చిట్ట చివరి దశలో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో ఒక్క రాష్ట్రం కాదు అధ్యక్ష, 2 రాష్ట్రాల్లో ఫౌండేషన్ చేశారు, కర్ణాటకలో, ఇక్కడ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో. ఏసి చెప్పిన భట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్కలు చెప్పిన, 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి, కాత వస్తే కాక చెప్పిన, మంచిదే, ఇట్ గుడ్ ఏ. దాని తర్వాత పోయే ముందు లాస్ట్ దీపోయే ముందు చెప్పినారు, దాని తర్వాత అనుకోకుండా యూపీఏ ప్రభుత్వం అయిపోయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. అనేక ప్రయత్నాలు చేసినాం, ఉత్తరాలు రాసినాం, చెప్పినాం, పర్సనల్గా చెప్పినాం, చెప్పినాం, నిరసన కూడా తెలియజేసినాం. మన పార్లమెంట్ సభ్యులు గొప్ప కొట్లాడినారు, ఐటీఐఆర్ డిమాండ్ చేసినారు, 2 సార్లు గాంధీ బొమ్మ కాడ పార్లమెంట్లో దీక్ష కూర్చున్నారు.
మాతో పాటు ఈ ఐటీఆర్ మాకు గుడియాలని చెప్పి వీరి పార్టీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ మొన్న ఎన్నికల్లో ఇప్పుడు ఏదో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో ఆడ కూడా ఒక తట్టడి మన్ను వేరు తట్టడి మన్ను పోయలేదు అధ్యక్ష. ఇది ఎవరు లేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మంజూరు చేస్తుందో ఆ ప్రభుత్వమే. ఇట్ ఈజ్ అవర్ పాలసీ. నాతో నాదా నరేంద్ర మోడీ గారు నా అన్నారు అధ్యక్ష, జాతే జాతే ఉస్ ప్రధానమంత్రిని కయ్యి ఫౌండేషన్స్ తో ఉండకమే కిత్నా బోల్కే కరు ఏం నై కర్ణ చారే అని నేను చెప్పినా కూడా మీరు ఎందుకు బాధనం అవుతారండి, ఓ ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది మంచిది అని చెప్తే వారు పెడితేనే పెట్టా. మేము ఊరుకోలేదు అధ్యక్ష. విక్రమార్క గారు అంటే మేము తటపార కర్ణాటకలో పెట్టిన వాళ్ళని చేయలే కానీ మేము అట్లా ఊరుకోలేదు. మేము అన్ని ప్రయత్నాలు చేసినాం. మేము కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేసినాం. బుద్ధివేలో ఒకటి, కోకాపేటలో ఒకటి, కొల్లూరులో ఒకటి. వీ డిడ్ నాట్ స్లీప్ అండి. వీ హావ్ టేకెన్ అప్ న్యూ ఐటీ క్లస్టర్స్. చాలా బ్రహ్మాండమైన పెట్రోల్ వస్తూ ఉన్నాయి, వచ్చినాయి. ఎక్స్పోర్ట్స్ కూడా 100,00,000 కోట్లు దాటిపోతూ ఉన్నాయి. మనందరం సంతోషించాలా. మీరు మాకు ఇచ్చినప్పుడు కేవలం 57,000 కోట్లే ఉండే. నవ్ వీఆర్ క్రాసింగ్ 1,00,000 కోట్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. మేము పడుకోలేదు. తర్వాత మీరు అన్న గేమింగ్ టవరు మీరు పెట్టినంత అల్లా టప్ప కాకుండా చాలా పకడ్బందీగా మోర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇమేజ్ టవర్ పేరుతోని నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఆల్మోస్ట్ 21 కట్ల రాబోతా ఉంది. చాలా ఇన్నోవేటివ్గా, చాలా బ్రహ్మాండంగా. అపార్ట్ ఫ్రమ్ దిస్ టీ హబ్ కూడా స్టార్ట్ చేసినాం. చాలా విజయవంతంగా ఉంది. ప్రపంచమంతా దాన్ని ప్రశంసిస్తూ ఉంది. టీ హబ్ 2 కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా బహుశా 1.5 ఇయర్లో పూర్తి స్థాయిలో వస్తుంది. దానిలో ఉమెన్ ఎంటర్ప్రెన్స్ గురించి కూడా పెట్టినామండి. వీఆర్ నాట్ ల్యాగింగ్ బిహైండ్. హైదరాబాద్ ఐటీ రంగంలో చాలా అద్భుతంగా చూసుకొని పోతామని బట్ విక్రమార్క గారు మీరు ఫిక్కర్ చేయకండి. చాలా బాగుంది. దాని అనవసరంగా మనకు మనమే చెడపేరు తీసుకునే ప్రయత్నాలు మాత్రం మంచిది కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. విమర్శ కోసం చేయవచ్చు, కానీ ఆ విమర్శలు కూడా సద్విమర్శలుగా ఉండాలా. రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఉండకపోతే మంచిదని సలహా ఇస్తున్నా. పాటిస్తే మీ ఇష్టం, పాటించకపోయినా మీ ఇష్టం అని నేను మనవి చేస్తా ఉన్నా. ఎయిమ్స్ వగైరా సాధించలేని వారు మాత్రమే తప్పండి. ఎయిమ్స్ మనకు వచ్చేసింది ఆల్రెడీ. 1,008 కోట్లతోని ఎయిమ్స్ మంజూరైంది. దాన్ని జాగా ఇచ్చినాం. 200 ఎకర్స్ ల్యాండ్ ప్రొవైడ్ చేసినాం. దానికి కూడా మా ఎంపీ బోన నరసే గౌడ్ కావచ్చు, చాలా మంది మన శాసనసభ్యులు కావచ్చు, చాలా పోరాటాలు చేసినాం. చివరికి సాధించుకోగలిగినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదే విధంగా వారు అన్నారు. మరి వారి ఇష్టం, వారి సొంత జిల్లా కూడా. వారు వద్దని చెప్తే మేము చేయగలిగింది లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష, చెప్తే పెద్ద ఇబ్బంది అవుతుంది. తెచ్చిన అప్పులు సక్రమంగా ఖర్చు పెడుతున్నామా? మీరు పెట్టలే కరెక్టే, మేము సక్రమంగా పెడుతున్నాం. మీ పాతాల పాటు అట్లుంది కాబట్టి మీరు అట్లే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పీరియడ్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉండే మా పీరియడ్లో ఇవ్వండి. మీ పీరియడ్లో ఈపీసీ ఉండే మా పీరియడ్లో లేదు. మీ పీరియడ్లో మీరు గ్యారంటీలు పెట్టలే, కానీ మేము గ్యారంటీలు పెట్టినాం. మిషన్ భగీరథ అధ్యక్ష, ఈరోజు పనిచేసే కాంట్రాక్టర్లు 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ బాధ్యత వాళ్ళది అధ్యక్ష. మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి అక్కర్లేదు. ఎక్కడ మోటార్ చెడిపోయినా ఆ మోటార్ రిప్లేస్ చేసే బాధ్యత ఆ కాంట్రాక్టర్ది. ఎక్కడ పైప్ లైన్ లీకేజ్ వచ్చినా దాన్ని బాగు చేసే బాధ్యత వాళ్ళదే. మీ పీరియడ్లో మీరు పెట్టలేవి, కానీ మేము పెట్టినాం. వాళ్ళకి ఫైనల్ బిల్స్ కూడా పేమెంట్ ఇస్తలేం. పట్టుకుంటున్నాం, మా దగ్గర పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఈ మధ్యన నాకు కలిసి, సార్ మా బ్యాంక్ గ్యారంటీ అన్న విడుదల చేయించండి అంటే చెయ్యం, కఠినంగా ఉంటామని చెప్పినాం అధ్యక్ష. మీరు మీ పేరులో ఉన్నట్టు ఇప్పుడు మీరు అనుకుంటా ఉన్నారు, ఒకటి. రెండవది, మీరు గాల్లో ప్రాజెక్టు ఉన్నాయి అన్ని కూడా, భూమికి నీళ్ళు రాలే, చాలా తక్కువ. తెలంగాణ ఉన్నదే కోల్పోయింది మీ ప్రభుత్వాల హయాంలో. ఉన్న ఆయకట్టును కోల్పోయింది, ఉన్న మైనారిటీ రిజర్వేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. ఇది సత్యం కదా? మీరు మాట్లాడింది విన్నారు ప్రజలు, ఇలా మేము మాట్లాడి కూడా వింటున్నారు ప్రజలు. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎవరు తప్పి చెప్తే వాళ్ళకి శిక్ష విధించాలని ప్రజలు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం మైనారిటీ రిజర్వేషన్ వ్యవస్థ ధ్వంసమైందే వీరందరి సాక్షిగా. కాంగ్రెస్ హయాంలోనే ధ్వంసమైంది, తెలుగుదేశం సాక్షి కూడా ధ్వంసమైంది అధ్యక్ష. అందరికి తెలుసా విషయం? ఈ మధ్య మిషన్ కాకతీయ పేరిట ఒక 22,000 దాదాపు చెరువులు బాగు చేసుకున్నాం. అవి కలకలలాడుతూ ఉన్నాయి, భూగర్భ జలాలు పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 4,000 కోట్ల రూపాయలతో అనేకమైనటువంటి వాటి యొక్క ఫీడర్ ఛానల్స్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు లింక్ ఇవ్వమని చెప్పి మొత్తం రివర్స్ రివర్లెట్స్ మీద కొన్ని వేల కొద్ది చెక్ డ్యామ్స్ కట్టమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. బహుశా ఈరోజు సాయంత్రం నాకు అదే మీటింగ్ కూడా ఉంది అధ్యక్ష. సభ ముగిసిన తర్వాత అవి కూడా ఈ సమ్మర్లోనే టేకప్ చేయబోతా ఉన్నాం. ఒక్క మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు ప్రవర్తించేంత బాధ్యతారహితంగా మేము ప్రవర్తిస్తలేమండి. మాకు ఆ కాన్షియస్నెస్ ఉంది. ఈ మాట అంటున్నా అధ్యక్ష, నేను కావాలని చెప్పి అంటున్నా తెలుగు ప్రజలకు వాస్తవాలు. ఒకటి, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసమైతే మీరు ప్రేక్షక పాత్ర వహించిన తప్ప మీరేం చేయలే. ఒకటి,
ఇది సత్యం. ఇప్పుడే కొంచెం బాగుపడుతుంది, ఇది సత్యం. రెండు, మేజర్ ఇరిగేషన్లో కూడా కాగితాల మీద ప్రాజెక్టులు అధ్యక్ష నీళ్ళు రాలే, తక్కువ, చాలా తక్కువ చెప్పిన దానిలో వచ్చింది. మేము ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పి, ఎస్ మీరే ప్రారంభించారు 64లో కదా, నెహ్రూ గారు ఫౌండేషన్ వేసింది. ఇయ్యాటికి స్టేజ్ 2 దిక్కుందా అధ్యక్ష? అయిందా? నీళ్ళు పోయినా ఎప్పుడైనా చరిత్రలు పోతాయా? జరిగిందా? వరంగల్ సిటీ దాటినా అధ్యక్ష? ఇప్పుడు వీళ్ళంతా సర్వ ప్రయత్నాలు చేసి అక్కడ ఉన్నప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ మధ్య కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ఇట్లా జరుగుతుంటే రెండు కథలు జరిగినాయి అధ్యక్ష. వారు రెండు ప్రస్తావించినారు, అంబేద్కర్ ప్రాణహిత చేయబడ అట్లే చేసి ఉంటే బాగుండేది, అట్లే చేస్తే కొంప మునిగేది అధ్యక్ష. నీళ్ళు రావు అసలు వాడికి, ఆ పరిజ్ఞానం లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే బేసికే లేదండి మీ వితండవాదం. 152 మీటర్స్ ఎత్తులో పెట్టి తమ్మిడి అటు గారు తీసుకోవాలనేది ఆ దానిలో ఉన్నటువంటి సోర్స్ అధ్యక్ష. ఒకటి అక్కడ ఉండాల్సినంత నేను లేదు, అది నేను చెప్తలే మీరు, నా సెంటెన్స్ కాదు, ఇది ఇట్స్ ఏ సిడబ్ల్యూసి రిపోర్ట్. రెండు, మహారాష్ట్రకు ఒప్పందం లేదు. ఒప్పందం లేకపోగా అధ్యక్ష ఈ సభకు ఇచ్చింది, సభ రికార్డ్స్లో ఉంది, లైబ్రరీలో ఉంటుంది. పోయిన సెషన్లో ఎన్నికల ముందు ఇదే సభకు నేను సమర్పించిన అధ్యక్ష. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు, ఆయన ఒక ఉత్తరం రాసినారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఒప్పందమే కంప్లీట్ కాలేదు, మీరు 152 అని ప్రాజెక్ట్ కడుతున్నారు అది తప్పు, మేము 148 తప్ప ఒప్పుకోము, ఒక ఫీట్ కూడా ఒప్పుకోము, ఒక మీటర్ కాదు ఒక 1 ఫీట్ కూడా ఒప్పుకోము, మీరు కట్టే నిధులు గంగలో పోసినట్టయితాయి అని ఆయన ఉత్తరం రాసింది అధ్యక్ష, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ కాంగ్రెసే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇక్కడ కాంగ్రెసే అధ్యక్ష, రాసిన ఆయన కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మరి ఆయన ఎందుకు ఒప్పించలేదండి? కేంద్రం కాంగ్రెసే అధ్యక్ష, 3 కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ అధికారం, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు ఒప్పించలేదండి? మరి 152 ఒప్పించిందా? ఒప్పందం జరిగిందా? అసలు మహారాష్ట్ర ఒప్పందం అయిందా? మీరు చెప్పిన సుజల స్రవంతి బట్టి పేరుకు స్రవంతి అధ్యక్ష, కాగితం స్రవంతి తప్ప కాదు అధ్యక్ష. అదొకటి. రెండు, ఇంకొకటి మేము వాదించినాం అధ్యక్ష, ఈ సభలో వాదించాం, బయట వాదించాం, ఒకరి మధ్య ఉన్న పార్లమెంట్లో వాదించాం, ఆనాడున్న ప్రధానమంత్రికి నా లేఖతో కాపీలు ఉన్నాయి అధ్యక్ష, కావాలంటే సభలో పెడతాం, లెటర్లు ఇచ్చినాం, ఇది అన్యాయం అని చెప్పి అధ్యక్ష. ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టులో వారు చెప్పిన ఇందిరా సాగర్ దాని సాగర్ దుమ్ముగూడలో కొట్టుకొని పోతే అధ్యక్ష, కొట్టుకొని పోయి ఎక్కడైతే రుద్రమకోట ఇంటే ఇవ్వాల్సిన దాన్ని కలిసిపోతా ఉంది అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు మునిగిపోతా ఉంది, ఎట్లా కడతారండి మరిగా? పోలవరం రియాలిటీయా? మీరు చెప్పిన ఇందిరా సాగర్ రియాలిటీయా? ఏది రియాలిటీ, ఏది నమ్మాలా? అందుకే నేను అధ్యక్ష, మీరు అన్నిలా భావించద్దండి. రీడిజైన్ చేసిన తర్వాత చాలా బాధ్యతతో రీడిజైన్ చేసిన తర్వాత గౌరవనీయమైన సభకు సమగ్రంగా నేను చూపెడతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, ఎవరు ధైర్యం చేయరు అధ్యక్ష, అట్లా చేస్తామని నేను ముందుకొచ్చిన అధ్యక్ష. సభ చూసి మీరు విఘ్నులై ఉంటే ఆ రోజే మీ పరిజ్ఞానంతో మీకున్న విశేషమైన అనుభవంతో ఇట్లా కాదండి ఇట్లా పెట్టాలని మీరు చెప్పి ఉండాలి. మీరు ఎందుకో మరి వెళ్ళిపోయింది సభ నుంచి, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అధ్యక్ష. అది మీ విజ్ఞత, ప్రజెంటేషన్ కూడా మీరు చూసి జీర్ణించుకునే పరిస్థితి లేదు ఆ రోజు. మీరు ఎందుకు వాకౌట్ చేసిందో సంబంధించి నాకు అర్థం కాలేదు. ఈరోజు కూడా అక్కడనే ఉండరు మీరు, ప్రజెంటేషన్ చూపెడతామంటే పాత్ర వహించరు, వెళ్ళిపోతారు, మేము ముందుకు పోతే ఈరోజు మాట్లాడతారు. ఓ ఒప్పందం లేదు, అగ్రిమెంట్ లేదు, ఎక్కడ అధ్యక్ష ఎక్కడ? చాలా విచిత్రం, అక్కడ ఒప్పందం లేదు, తమ్మిడి అటికాడ తట్టడి మనులు ఇవ్వలేదు అధ్యక్ష, తట్టడి కూడా పక్కకే జరిగింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చాప్రాల, కానీ ఎకనోమతో చెవులలో కాలువలు దొరుకుతారు, అసలు తమ్మిడేటి కాదు, తట్టడి మని లేదు. ఇది మీరు కట్టిన తీరు, మేము అట్లా కడతలేమండి. రెండవది, నాకు రాష్ట్ర వైనం మాకు ఆ డెప్త్ ఉంది, ఆ కన్సర్న్ ఉంది. మీరు ఆనాడు తీసుకో తలపెట్టింది ఎక్కువలో ఎక్కువ 160 టీఎంసీ, మేము అట్లా చేస్తలేం. గోదావరిలో మనకున్న అలొకేషన్లో
పూర్తి పొటెన్షియల్ చివరి డ్రాప్ వరకు కూడా తీసుకునే దానికి మేము ఇలా ఏర్పాటు చేసినాం. ఎస్, ఈ సంవత్సరం కూడా అధ్యక్ష ఎక్కడైతే మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం జరుగుతున్నదో, ఇంకో 15-20 రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నదో, అక్కడ 1475 టీఎంసీలు పోయింది అధ్యక్ష. ఇప్పటికీ ఎవ్రీడే విఆర్ ట్రాకింగ్. ఇప్పుడు కూడా 8500 క్యూసెక్ల నీళ్లు ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కింది పోతా ఉన్నది అధ్యక్ష. 8500 క్యూసెక్స్ ఇన్ దిస్ మంత్ రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్. ఆ విధంగా నీటి లభ్యత లేని కాడబెట్టి మహారాష్ట్రను ఒప్పందం చేసుకోకుండా తమ్మిడిగట్టిక కట్టడం అన్నది అవ్వకుండా నీరు బయట తొరంగాలు తవ్వింది. మేము అటు తవ్వలే అధ్యక్ష. పూర్తి అవగాహన చేసుకొని ఆ ప్రతిపాదిత 160 టీఎంసీలు కాదు, పర్ డే 3 టీఎంసీ చొప్పున తీసుకోవడానికి, అవసరమైనప్పుడు 400 టీఎంసీ తీసుకోవడానికి, ఎస్ వి హ్యావ్ రైట్ ఇన్ గోదావరి, 400 టీఎంసీలు తీసుకోవడానికి మేము ప్రణాళిక వేసినాం. భవిష్యత్ తెలంగాణ మీద, భవిష్యత్ తెలంగాణ రైతాంగం యొక్క శ్రేయస్సు మీద మాకు సంపూర్ణంగా గుండెల నిండా మాకు అవగాహన ఉంది కాబట్టి, అది సాధించాలనే తపన ఉంది కాబట్టి ఆ పని చేసినాం. స్టోరేజ్ కెపాసిటీ క్రియేట్ చేసినాం. మీ పార్టీ వాళ్ళు ఇలా అనేకమైనటువంటి కేసులు మా మీద వేసినారు, గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, స్టేలు తెచ్చినారు, వాటిని అడ్డుకున్నారు, మీరు చాలా క్రూరంగా అడ్డుకున్నారు. ఎస్ డెఫినెట్గా అధ్యక్ష, మీఆర్ అలేజింగ్. మీ పార్టీ ఆఫీస్ మీద వేసుకున్న వాళ్ళు కూడా పోయినారు, కోర్టులో పోయినారు, 200 కేసులు చేసినారు అధ్యక్ష ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అనేకమైన ఇదే శ్రీధర్బాబు గారు గోలివాడనే కడబోయి దీక్షలు వహించినారు అధ్యక్ష, భూముల కోసం అని చెప్పి 50 లక్షలు ఇవ్వాలి, 70 లక్షలు ఇవ్వాలి ఎకరానికి, చరిత్రలో ఇప్పుడు ఈయన కంపెనీ చేసింది కదా అని చెప్పి వితండవాదాలు పెట్టి మీరు దీక్షలు చేసినారు. మేం చేయలేదు అధ్యక్ష, మేము ఆ పని చేయలే. ఎస్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అధ్యక్ష, రికార్డులు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. పెద్దపల్లిలో పబ్లిక్ ఏం జరిగిపోయి అడ్డుకున్నారు అధ్యక్ష, వీళ్ళు మందిని తీసుకొని పోయి దాడి చేసిన సభ మీద. ఇది ఇదే అధ్యక్ష ప్రాజెక్టుల గురించి మీరు అవలంబించిన నీతి. ఇలా మేము వాటి అన్నింటిని ఓవర్కమ్ అయ్యి అన్ని పర్మిషన్లు తెచ్చి అన్ని తెచ్చినాం. మీరు డిజైన్ చేసిన 160 టీఎంసీ కాదండి, ఇలా మేము 400 టీఎంసీ తీసుకునేటువంటి దిశగా ముందుకు పోతా ఉన్నాం. దానికోసం అధ్యక్ష మీరు చెప్పిన అంబేద్కర్ సుజల శ్రవంతి ఏదైతే ఉందో అనైతే చివరిలా నీళ్ళు ఇస్తామంటారు 16 లక్షల ఎకరాలకు అధ్యక్ష, దానిలో స్టోరేజ్ కెపాసిటీ ఎంతనో తెలుసా అధ్యక్ష? మొత్తం సుజల శ్రవంతి వారు చెప్పినటువంటి అంబేద్కర్ సుజల శ్రవంతి ప్రణయ చివరిలో టోటల్ స్టోరేజ్ కెపాసిటీ వీళ్ళు ప్రతిపాదించింది 14 టీఎంసీ, ఓన్లీ 14 టీఎంసీ సార్. అంటే నీళ్లు పడాలి, పొలంలో వాడాలి, మల్టీ స్టేజ్ లిఫ్ట్, మధ్యలో ఒక పంప్ ఆగిపోయినా మొత్తం ప్రాజెక్ట్ కుప్ప కడతారా అధ్యక్ష? ఉన్న ప్రాజెక్ట్ అట్లా అట్లా కట్టిండ్రు, మీరు ప్రేక్షక పాత్ర వహించారు. మేము క్వశ్చన్ చేసినామండి, ఇదే ఇదే ఈటల రాజేందర్, ఇదే హరీష్ రావు, ఇదే ఇతర సభ్యులు అన్నప్పటికీ చాలామంది సభ్యులు ఇక్కడ ఉన్నోళ్ళు, వీళ్ళు కొట్టాలని పేగులు దిగేదాకా ఇక్కడ? మీరు పట్టించుకోలేదు ఆ రోజు. నేను బయట ఉన్న అధ్యక్ష, నేను ప్రొసీడింగ్స్ వాచ్ చేస్తా ఉన్నా, మీరు ప్రిపేర్ చేసి పంపించి మీరు కొట్టాలని చెప్తే ఇక్కడ వీళ్ళు పేగులు దిగేదా కొట్టాలన్నా మీరు పట్టించుకోలే, మీరు ప్రేక్షక పాత్ర వహించారు. నేను ఆవేదనతో చెప్తా ఉన్నాను ఈ మాట, ఈ కన్సర్న్ మాకు ఇవ్వాలన్నది కాదు, ఉద్యమకాలం నుంచే ఇది అన్యాయం అన్యాయం అని చెప్పి మేము ఆక్రోశించినాం అధ్యక్ష. సోనియా గాంధీ గారు నేను పోయి చెప్పిన, అమ్మ మా కొమ్మ మునుగుతున్నదని. బట్టి విక్రమార్క గారు బాధ కలుగుతుందండి, మీరు అన్నదా భావించద్దు. మీ ఇందిరాసాగరు, మీరు చెప్పిన సోకాలు రాజీవ్ సాగరు, మీ యొక్క మీరు చెప్తున్నటువంటి ఏం సాగేది అంబేద్కర్ సుజల ఎందుకు పెట్టినండి? ఎందుకు పెట్టినారు మాకు తెలియదా? మేము అమాయకులమా? ఆనాడు దుమ్ముగూడెం తేల్పాడు ద్వారా ఒక్క డ్రాపు నీళ్ళు మనకి ఇవ్వకుండా 4000 ఎకరాల ఖమ్మాన్ని ముంచి ఖమ్మం భూములు కబ్జా పెట్టుకొని నీళ్లు తీసుకుపోయి నాగార్జున సాగర్లో పడేయడం కోసం పెట్టినటువంటి దుమ్ముగూడెం తేల్పాండ్ కోసం అగ్ని మీద నీళ్లు చేయలేదు మనను మైమర్పిస్తానికి పెట్టిన ప్రాజెక్టు మీ దుమ్ము, మీ ఇందిరాసాగర్, మీ రాజీవ్ సాగర్. ఎస్, దుమ్ముగూడెం తేల్పాండ్ మనం వ్యతిరేకంగా పోకుండా ఉండడానికి ఆనాడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు పడిన కుట్ర. పోలవరం కైవాష్ అంబేద్కర్ సుజల శ్రవంతి అధ్యక్ష, ఇట్స్ ఎన్ ఐబాష్. ఇవాళ మీరు చెప్పే ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అది రియాలిటీ కానే లేదు. ఒకవేళ అయితే గీతే మీరు చెప్పేది 2 లక్షల ఎకరాలు, ఇవాళ మేము 8.5 లక్షల ఎకరాలు ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. తప్ప వద్దా అనండి మీకు జిల్లాకు, మీ జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా మేము ప్రతిపాదించేది 7.5 నుంచి 8 లక్షలు, మీరు వద్దంటున్నారా? 2 లక్షలే కావాలా మీకు? మీరు దానికే సాటిస్ఫై అవుతారా? రేపు ఖమ్మం జిల్లా ప్రజలు నిర్ణయించనియండి. ఎస్ డెఫినెట్లీ, ఇవాళ మేము పెట్టిన కెనాల్ సైజు 9000 టీఎంసీలు అధ్యక్ష, 9000 క్యూసెక్స్ మేము పెట్టినటువంటి ఖర్చు ఎక్కువ అయితే ఇంజనీర్లు చెప్పినా, నేను చెప్పిన
ఖమ్మం గోదావరి ఒడుసుకొని పారే జిల్లా. ఖమ్మంలో 50% అటవీ భూములు ఉన్నాయి, మిగిలిన 50% ఇంత పొటెన్షియల్ ఉంది. దుమ్ముగూడెం దగ్గర అధ్యక్ష మే మాసంలో కూడా, మే నెలలో కూడా 6,000-5,000 క్యూసెక్ల నీళ్ళు ప్రవహిస్తుంది అధ్యక్ష. గోదావరిలో పోతా ఉన్నాయి, గంగా పోతా ఉన్నాయి. అటు ఆంధ్ర వాడుకోదు, ఇటు తెలంగాణ వాడుకోదు. ఈరోజు దాన్ని సంపూర్ణంగా పొటెన్షియల్ ఎక్స్ప్లాయిట్ చేసి ఒక్క ఇంచు కూడా మిగిలద్దు. కృష్ణానీళ్ళకి ఇవ్వాలి అధ్యక్ష, ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకున్న అధ్యక్ష. ఆంధ్ర వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకొని కృష్ణా డెల్టాకు రంది లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అదే ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల ఎన్ఎస్పి భూముల్ని, 2.5 లక్షల ఎకరాలు పారా. వీరి నియోజకవర్గం కూడా దానిలోనే ఉంది. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష, మొన్ననే నేను రివ్యూ చేసి ఆదేశం ఇచ్చినాం సీరియస్గా. సరే, సీతారామ కాల్వలు మెయిన్ కాల్వ అయినా మిగిలిన కాల్వలు టైం పడుతుంది, కానీ ఎన్ఎస్పి ఆయకట్టు చాలా ఇబ్బందులు ఉన్నాం. కృష్ణాలో నీళ్ళు లేవు, పొద్దులేస్తే పంచాయతీ ఉంది. వాళ్ళు పట్టిసీమ ఎట్లయితే కృష్ణా డెల్టాకు తెచ్చుకున్నారో తక్షణం నాగార్జున సార్ కాల్వ గలపండి ఖమ్మంలో అని చెప్పి చెప్పినాం అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నది. మొన్ననే 1500 ఎకరాల అటవీ భూమి కూడా క్లియరెన్స్ కూడా వచ్చినారు, దాని మీద స్టేక్ పోయినారు, అవన్నీ కూడా పోయినాయి, తెచ్చినాం. ఈ వర్షాకాలంలో అధ్యక్ష, జూన్ కాకపోతే జూలై మాసంలో మీ జిల్లాలో బట్టి విక్రమార్క గారు నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి నేను సంతోషపూర్వకంగా చెప్తా ఉన్నా. ఆ రైతు ఎంతసేపు సాగర్ ఎడమకాల వైపు, నాగార్జున సాగర్ వైపు ఎదురు చూసి అటువంటి దుస్థితి లేకుండా మీ జిల్లాకు, మీ నాగార్జున సాగర్ ఆయకట్టుకు, మీ మధుర నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. దిస్ ఈజ్ ఛాలెంజ్ అయితే చీఫ్ మినిస్టర్ అని తెలియదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్, ఇది మాకున్న కన్విక్షన్. ఇట్లా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేము గాల్లో ఆకాశంలో మాట్లాడతలేమండి. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అధ్యక్ష, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాదు, నేను లిటరేచర్ చదువుకున్నా, పొలిటికల్ సైన్స్ చదువుకున్నా, కానీ నాకు తెలియని టర్మినాలజీ, నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకొని కొన్ని రాత్రులు పగలు కష్టపడి టొపోగ్రఫీలంతా అధ్యయనం చేసి పెట్టినాం. ఆ టైంలో మేము పెట్టలేదు. కాబట్టి దయచేసి బాధ్యత రహితమైనటువంటి ప్రకటనలు చేయొద్దండి. మంచి ప్రాజెక్ట్స్, మంచి బాధ్యతను మేము పెట్టినాం. తెచ్చిన ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే మిగులున్నా అధ్యక్ష, చిన్న చిన్న లిఫ్ట్లు తమర నియోజకవర్గంలో కూడా అధ్యక్ష, దీంతో నిజాం సాగర్ పునరుజ్జీవం అవుతుంది, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం అవుతుంది, పాత ఆయకట్టు మొత్తం స్థిరీకరించబడుతుంది. మిగిలిన బ్యాప్ ఉంటే చెప్పి గ్యాప్ ఉంటే చెప్పినాం. వరద కాలువను ఒక వనరులాగా వాడుతూ ఉన్నాం, దాన్ని రిజర్వాయర్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. 365 డేస్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్లు ఉంటాయి. ఫ్లడ్ ఫ్లో కెనాల్కు కాకతీయ కాలువకు మధ్యలో ఉండే గ్యాప్ను కంప్లీట్ ఆయకట్టు కింద తెస్తూ ఉన్నాం, చెరువులను నింపుతా ఉన్నాం. ఇదంతా మా కమిట్మెంట్ అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చినాం, బడ్జెట్ సమకూర్చినాం, అప్పులు తెస్తా ఉన్నాం. ఎస్బీఆర్ బ్రింగింగ్ లోన్స్ అధ్యక్ష, 1,25,000 కోట్ల రూపాయల పంటలు తెలంగాణ రైతాంగం పండిస్తే అద్భుతంగా అధ్యక్ష. మన ట్యాక్స్ పెరుగుతుంది, మన జిఎస్డిపి పెరుగుతుంది, రీపేమెంట్ ఆఫ్ లోన్ అసలు ఒక ఇష్యూయే కాదు. ఒక సంవత్సరం అంటే పంట విలువ కాదు అధ్యక్ష, మేము తెచ్చే అప్పులు, ఈ ప్రాజెక్టు తెచ్చే అప్పులు. 1 ఇయర్ క్రాప్ వాల్యూ కాదు, పండిస్తాం. అయితే అధ్యక్ష, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నాతో మొన్న మాట్లాడినారు. ఓటమి ముందు మాట్లాడినారు, ఓటమి తర్వాత కూడా మాట్లాడినారు. చంద్రశేఖర్ రావు గారు మీలాగా నేను కూడా చాలా చేసిన ఇరిగేషన్ దెబ్బతిన్నా, మంచి చేసి దెబ్బతిన్నానండి. ఎందుకంటే వారు వారి ఇప్పుడు ప్రస్తావించరు బట్టి కుమార్క నిజామాబాద్, ఎందుకంటే వీర్ పార్టీ నాయకుడే, వీర్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడే అన్వేష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన రోజు పండుకున్న రైతాన్ని లేపే ధర్నాలు చేస్తామని అధ్యక్ష. అదే మాత్రం కొంపలాడుకుంటున్నాయి అనే పెద్దలు చెప్తా ఉన్నారు. పసుపు ధర, ఎర్రజొన్న ధర అని చెప్తాను, మాకు కూడా కన్సర్న్ ఉంది అధ్యక్ష. దాని గురించి చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు, అంత హీనమైన ధరలు ఏం లేవు అక్కడ. అది కావాలని చెప్పి రాజకీయంగా వాడుకుందామని చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దానికి శాశ్వత పరిష్కారం తీసుకురావడానికే ఈ బడ్జెట్లో నేను చెప్పిన అధ్యక్ష, నా ప్రసంగంలో ఉంది, వారు చెప్పిన పుస్తకంలో ఉంది, శాశ్వత పరిష్కారం. పంటలు పండుతాయి, మరి ఎక్కడ పోవాలి పంటలు? ఈరోజు పొద్దున చెప్పిన అధ్యక్ష, 3 ప్రధానమైన పంటలు ఈ రాష్ట్రంలో పండుతాయి. 1 వరి పంట, 2 మొక్కజొన్న, 3 పత్తి. మ్యాక్సిమం ఈ క్రాప్స్ పండించేటువంటి కల్చర్ మనకుంది. అందువల్ల ఈ పంటలు వేస్తూ, ఈ పంట కాలనీ నిర్ణయించి, రైతు సమన్వయ సమితిని యాక్టివేట్ చేసి నిర్ణీత పంటలే పండించాలి, ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే పంటలే పండించాలి. వట్టి శుష్క ప్రియాలు శూన్యహస్తాలు రైతులకు రావాలి. కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశంలో ధర్నా, తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్లో ధర్నా. ఇది ఇంతకుముందు నానవాయితీ అధ్యక్ష, గిట్టుబాటు ధరల మీద ధర్నా.
అసెంబ్లీలో చూడకపోతే మా అధ్యక్ష మనం ఎన్ని టర్మ్ చూసినాం అధ్యక్ష, కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూసినాం, టీడీపీ గవర్నమెంట్ ఏం కనబడుతుంది అధ్యక్ష? కందిళ్ళు, వరి కంకులు, ఎండిపోయిన మొక్కజొన్న కాకులు, ఇప్పుడు 5 ఏళ్ళ మాయమైపోయినాయి అధ్యక్ష, వస్తలేవు ఇక్కడికి. అంతకుముందు వీళ్ళు అధికారం ఉంటే వాళ్ళు కంకులు చేస్తారు, వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళు ఎండిపోయిన వాళ్ళు కంకులు చేస్తారు. ఇది మనం చూసినాం చరిత్ర, పాత చరిత్ర. ఇదే రోజులో అధ్యక్ష, వేరెక్కడ కాదు, మేము దాన్ని మాయం చేసినాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, గిట్టుబాటు ధరల విషయంలో రైతుల ఆందోళన తిందకుండా ఉండే పద్ధతి తెస్తున్నాం, వాళ్ళకి లభింపజేస్తాం, దాన్ని కూడా మాయం చేస్తాం. మీకు ఆ ధర్నాలకు మాత్రం భవిష్యత్తులో ఏమునకి 6 నెలలకు 7 ఏళ్ళ వరకే తప్ప తదనంతరం మీకు అవకాశం కూడా ఉండనీయం, అది లేకుండా చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వారు ఇంకో మాట అన్నారు, అప్పులు తీసుకుంటే గవర్నమెంట్ తీసుకోవాలి కదా కార్పొరేషన్లు, ఎందుకు ఎట్లయితే మీదేం పోయిందండి, ఎట్లయితే మీకేం బాధండి, నాకు అర్థం కాదు. అది ప్రభుత్వ వ్యూహం. ఇప్పుడు పాలమూరు డబ్బులు కావాలి అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం పరిమితి ఉంది, అక్కడ ఇంకో వెసులుబాటు ఉంది ప్రభుత్వానికి, మేము పెట్టింది కాదండి కేంద్రం పెట్టిందే. మీరు డైరెక్ట్గా ఎఫ్ఆర్బిఎం గవర్నమెంట్ లోన్స్ రేజ్ చేయొచ్చు. బడ్జెట్ ఏతరంగా అధ్యక్ష, ఇప్పుడు వాడు ఒక మాట అన్నారు, 150,000 to 155,000 కోట్లు మించి రాబడి రాదు కదా అని అన్నారు. కరెక్టే, ఐ టు అగ్రి, 2-3 వేల కోట్ల తేడాతోని వారు చెప్పిన మేరకే రియలైజేషన్ కావచ్చు, వి అగ్రి. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ విల్ స్పెండ్ మోర్ దాన్ 30,000-35,000 crores ఆఫ్ మనీ, విచ్ ఈస్ ది పర్వ్యూ ఆఫ్ ది బడ్జెట్, విచ్ ఇస్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద బడ్జెట్. తమరు మనవి చేసినటువంటి కార్పొరేషన్ల ద్వారా తెస్తా ఉన్నాం, తప్పేందండి? ప్రభుత్వానికి కేంద్రం విధించే నిబంధనల మేరకు నిధుల కూర్పు చేసుకునే వెసులుబాటు ఉంది అధ్యక్ష. ఆ పరిమితిలోనే మన రాష్ట్ర జీఎస్డీపీకి లోబడి మేము కార్పొరేషన్ స్థాపిస్తా ఉన్నాం, ఇంకో స్పెషల్ పర్పస్ వెహికల్ పెడతా ఉన్నాం. దాన్ని మీకు అభ్యంతరం ఎందుకంటే నాకు అర్థం కాదు, అదో తప్పు జరిగినట్టు, అదో చేరాలని పనిచేసినట్టు, ఏదో నిబంధన అతిక్రమించినట్టు, తప్పుడు ప్రభుత్వం తప్పు విన్నాను, వినండి వినండి, పేషెంట్ నేనే విమర్శిస్తలేను కానండి, మీకు అబ్జెక్షన్ ఇందేంటో నేను వాడిచేవారు పోయిందే, వేరు దేవుడు నీరు పడదని అబ్జెక్షన్, అది అర్ధరహితంగా ప్రభుత్వమే తీసుకోవచ్చు కదా, ప్రభుత్వం తీసుకునే వెసులుబాటు కానీ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ప్రభుత్వం డైరెక్ట్గా తీసుకోలేనప్పుడు డెఫినెట్గా ప్రభుత్వేతరంగా తీసుకుంటున్నాం, కార్పొరేషన్ తీసుకుంటున్నాం, అది కూడా కేంద్ర చట్టాలకు లోబడే, ఎఫ్ఆర్బిఎంకు లోబడే. కాబట్టి ఆ పరిమితిలోనే ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు వారి పార్టీ ప్రభుత్వాలను కాడ 26% లోన్స్ ఉన్నాయండి, 28% లోన్స్ ఉన్నాయండి, మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 28.5-29% లోన్స్ ఉన్నాయండి, మన మొత్తం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాదు అధ్యక్ష, అన్ని లోన్స్ కలిపితే కూడా 21.5% ఉన్నాం అధ్యక్ష. వెరేజ్ ది పర్మిసబుల్ లోన్ కెన్ గో అప్ టు 25%, 25% పోయే ఆస్కారం ఉంది, మనం దానికి చాలా లోబడి 21.5% ఉన్నాం. మీ మీద రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి గందరగోళం చేస్తున్న బట్టి విక్రమార్క ఆందోళన మీకు అవసరం లేదు, మీకన్నా ఎక్కువ కన్సర్న్ మాకుంది రాష్ట్రం మీద, భవిష్యత్ తరాల మీద అప్పు, మేము భవిష్యత్ తరాలకు బంగారం చేస్తున్నామండి, అప్పు చేస్తలేం, తెచ్చే అప్పును అప్పు చేసి పప్పు కూడా తింటలేం, మేము తెచ్చిన అప్పు మంచినీళ్ళ కండి, ప్రతి ఇంటిలో నల్లా కనెక్షన్ ఇచ్చి ఆ డ్రీమ్ ఎవరికన్నా ఉన్నారండి, ఆలోచించిన ఈ దేశం ఎవరన్నా అధ్యక్ష? మేము చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ఈ సాంప్రదాయపరమైన ఆలోచన పద్ధతి బద్దలు కావాలి. ఎస్, మేము నొక్కి చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ దేశానికి భగవంతుడు కావచ్చు, ప్రకృతి కావచ్చు, భారతదేశానికి ఇచ్చినటువంటి నీళ్లు 70,000 TMC అధ్యక్ష, 70,000 TMC, ఇది అంతర్జాతీయ నదులలో ఇంకో 4-5 వెళ్ళినాయి, నేపాల్ భూటాన్ నుంచి వచ్చే నదులు, స్నోఫాల్ వల్ల ఇంకో 1,000-2,000 TMC ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కానీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కానీ దారుణంగా విఫలమైనవి అధ్యక్ష, నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు అవలంబించిన విధానాల వల్ల 2 దశాబ్దాలైతే ఒక ట్రిబ్యునల్ తీర్పియ్యదండి, ఎప్పుడు కడతారండి ప్రాజెక్టు, మీరు పెట్టిన ట్రిబ్యునల్స్ క్లియరెన్స్ ఎప్పుడు ఇస్తాయండి? చాలా దుర్మార్గమైన విధానాలు పెట్టినారు కాంగ్రెస్ బీజేపీ రెండు గవర్నమెంట్లు కూడా. ఎస్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ ఎలేజింగ్ మన రాష్ట్రం తరఫున, మన సభ తరఫున ప్రధానమంత్రి గారు మొన్న చెప్పినాను, మన నిరసన కూడా తెలియజేసినాం, నిన్న కాకముందు మన ఎంపీలు కూడా నిరసన తెలియజేసినారు అధ్యక్ష, వాళ్ళు వీఆర్ ఆన్ రికార్డ్, 5 ఏళ్ళు అయితే రిఫర్ చేయరు, 20 ఏళ్ళు అయితే ట్రిబ్యునల్ తీర్పు రాదు, ట్రిబ్యునల్ తీర్పు వస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ సిడబ్ల్యూసీలు క్లియరెన్సులు అప్రూవల్ కథలు కారకాలు, ఎవరైనా కోడుకు పోతే మళ్ళీ 5 ఏళ్ళు,
అంటే ఏ తాత కడితే మనుమల తాగుతాడు అధ్యక్ష నీళ్లు? ఎన్ని తరాలు పోవాలా? 70,000 టీఎంసీలు బలవంతుడి దేశానికి ఇస్తే మంచినీళ్ళ కరువు ఉంటుందా అధ్యక్ష? మంచినీళ్ళకి అలమడిస్తుంటారా ప్రజలు? దేశంలో అలమడిస్తా లేరా? మొన్న శ్రీధర్ బాబు గారు అన్నారు ఎండాకాలం వస్తుంది మంచినీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. శ్రీధర్ బాబు గారు గతంలో ఉన్నాయి మీ సామాన్లు ఇప్పుడు ఉండయండి. ఇప్పుడు భగీరథ వచ్చి కమ్మేసింది. ఎండాకాలం వస్తే ఎక్కడనో ఏ మూలకో భగీరథ కవర్ కానీ చూడలేదు. 1% హాఫ్ పర్సెంట్ ఉంటే చెప్పలేము, కానీ అది కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంది. ఎండాకాలం వస్తే మంచినీళ్ళ బాధలు గత చరిత్ర అండి, ఈ కానీ ఉండవు. మిషన్ భగీరథ విల్ ఆన్సర్. లాస్ట్ టైమే లేదు, ఇప్పటికి ఇంకా లేదు. ఇంకొక నెల అయితే ఆయనతో ఉండదు. ఇక్కడ కూడా ఎవ్రీ హ్యాబిటేషన్కు పోర్టబుల్ వాటర్ ట్రీటెడ్ వాటర్ సప్లై అవుతుంది అధ్యక్ష. అంతకుముందు మంచినీళ్ళు లేవా? ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు లేవా అధ్యక్ష? మీ పరిపాలన సాక్షిగానే 150,000 మంది నడుములు వంగిపోయాయి అధ్యక్ష. నల్గొండలు ఎవరు అధ్యక్ష ప్రభుత్వం? అప్పుడు కేంద్రంలో కాంగ్రెసే, రాష్ట్రంలో కాంగ్రెసే, అప్పుడే కదా పోయింది. ఈవెన్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా కూడా దుచ్చెల్ల సత్యనారాయణ ఉద్యమకారుడు అధ్యక్ష ఆ ఫ్లోరైడ్ బాధితుని తీసుకుపోయి ప్రధానమంత్రి తేమంగా పడి పండబెట్టినారు ఢిల్లీలో. కానీ వాళ్ళు కనికరించలే, డబ్బులు ఇవ్వలే. సరే, ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెట్టి పెట్టి పెడితే 800 గ్రామాలకు ఇవ్వాలని చెప్పి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినారు. అది పాక్షికంగా ఇంప్లిమెంట్ అయినది. దాన్ని పూర్తి స్థాయి సమగ్రత ఇవ్వడం కోసం, పెరీనియల్ శాశ్వతంగా ఉండే వనరుల నుంచి తీసుకోవడం కోసం ఒక 19 ఇంటేక్ వెల్స్ అధ్యక్ష పెరీనియల్ సోర్సెస్ కృష్ణా గోదావరి రివర్స్ మీద లేదా భారీ ప్రాజెక్టుల మీద పెట్టి దానికి మినిమం డ్రా డౌన్ లెవెల్స్ నిబంధన పెట్టి జీవోలు ఇష్యూ చేసి విడుదల చేసి చేసినాం. ప్రతి ఇంటిలో ట్రీటెడ్ వాటర్ సప్లై ఉంటే అధ్యక్ష ఇంకో మాట మనం చేస్తా ఉన్నాం. మనం కూడా వీళ్ళందరం కూడా బాటిల్స్లో వాడడం రాగుతూ ఉన్నాం. యూరోప్లో అమెరికాలో మొత్తం రివర్స్ అయిపోయిన సిచ్యువేషన్. ఈ బాటిల్ వాటర్ రాగితే బాగా ఇబ్బంది అవుతుంది, సర్ఫేస్ వాటర్ రాగాలని చెప్పి అందరూ కూడా మళ్ళా ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ పోతా ఉండదు అధ్యక్ష. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఆ స్కీమ్ మనం తెచ్చుకున్నాం. 1.5-2 months బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోతే ఇండియా లెక్కన ఉన్నది అధ్యక్ష, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మంచి పోర్టబుల్ వాటర్ని ఇచ్చేటువంటి ఘనత ఎక్కడ ఉందా? అది ఉంటే మన గౌరవం కాదా? మొత్తం మీరు ఏం కట్టలేదు, మేము అన్నామండి కట్టింది. మీరు 16,000 ట్యాంకులు ఉన్నాయి మీ పీరియడ్లో, మీ పీరియడ్ టీడీపీ అందరూ కలిపి 16,000 వచ్చేసారి ఉండే. మేము దానికి ఇంకొక 22,000 దాదాపు కలిపి 38,000 వచ్చేసారి ఉండబోతా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఏప్రిల్ నెలాఖరుకు ఇంకో 22,000 కలిపి అందరు కలిపి ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఇచ్చినాం. మంచి టెక్నాలజీ పెట్టినాం, వాడిన పైప్ లైన్ అన్ని ఇళ్ళకి సమానంగా ప్రజలు వచ్చేటట్టు పెట్టినాం. ఒక మంచి మోడర్న్ టెక్నాలజీతో పెట్టినాం తప్ప మాకు దురుద్దేశం లేదు. ఆ స్కీమ్ కూడా విమర్శిస్తామంటే నేను చెప్పాలి ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి గ్రామజ్యోతి అన్నారు వారు, అది కూడా తప్పేనా అధ్యక్ష? అధ్యక్ష ఆలోచన చేసే విధానంలో పాజిటివ్ థింకింగ్ ఉండదు, నెగిటివ్ థింకింగ్ ఉండదు అధ్యక్ష. అన్ని నిధులు కలిసి ఇంత అయితే అని చెప్పాను తప్ప ఇంకెక్కువ అయిద్దండి, నేను తక్కువ చెప్పిన అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ నిధుల ప్రకారం చెప్పినాం, నేను స్పష్టంగా బడ్జెట్లో చెప్పినాను. 14th ఫైనాన్స్ కమిషన్ ఇక 800 పర్ క్యాపిటల్ ఇంత ఇస్తా ఉన్నది. మేము మళ్ళీ అంతే జమ చేస్తా ఉన్నాం ఎస్ఎఫ్సి అండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నాం. 1,628 వాళ్ళు, 1,628 రాష్ట్ర ప్రభుత్వం. ఇది కాకుండా వాళ్ళ సొంత నిధులు, అది కాకుండా నరేగా నిధులు అన్ని కలిపి ఒక బొకేగా చేసి పిలిపరేది లేకుండా కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ల విచక్షణ వదిలేయకుండా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలకే సంపూర్ణంగా పెత్తనం ఇచ్చి, మండల పరిషత్తులకే పెత్తనం ఇచ్చి, జిల్లా పరిషత్తులకే పెత్తనం ఇచ్చి ప్రతి నయా పైస ఆ బాడీలోనే పాస్ అయ్యే విధంగా మేము చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇది పనికిరాదని వారు అనుకుంటే అది వారి విజ్ఞత, మేమేం చేయలేం. డెఫినెట్గా నరేగా ఇప్పటిదాకా ఫీల్డ్ అసిస్టెంట్ల మీదకెళ్ళి నడిచింది అధ్యక్ష. అటు కాకుండా పూర్తి స్థాయి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఇన్వాల్వ్ అయ్యే విధంగా మేము చేస్తూ ఉన్నాం. మేము పాజిటివ్ దృక్పథంతో చెప్పినా తప్ప మాకే నెగిటివిటీ లేదు. అందువల్ల మనం రుణాలు వాళ్ళు పాతది చెప్పినారు అధ్యక్ష, కొత్తదేం లేదు. 4 ఏళ్ళు వాదించిందే చెప్పినారు. రుణాలు మన పరిమితికి లోబడి ఉన్నాం. 25% మన జిఎస్డిపిలో ఉండేటువంటి ఆస్కారం ఉన్నా 21.5 వరకే ఉన్నాం. అది అంతకు అధిగమించి లేం. మన కొత్త ఫిగర్లు ఇంకా వస్తాయి. వీఆర్ నాట్ ల్యాగింగ్ బిహైండ్ ఎనీవేర్. విద్య విషయంలో వారు చెప్పిన పర్సెంటేజ్ కానీ వారు సరి చూసుకోవచ్చు లెక్కలు. బ్రహ్మాండంగా 11.6% పడిబడి
పెట్టినాం, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వారి సలహా మేము పాటిస్తాం, విద్యారంగంలో తప్పకుండా చేయాలి. నేను ముగించే ముందు చివరి కూడా మాట చెప్తాను అధ్యక్ష, మనము అఫ్కోర్స్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్, కానీ నిరక్షరాస్యత విషయంలో మనకు బ్లాక్ స్పాట్ ఉంది అధ్యక్ష, మనకు మచ్చ ఉంది, మన దగ్గర ఎక్కువ నిరక్షరాస్యత ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అది ఎందుకుందో సరే ఉన్నది, మంచి లెక్కన చెడు లెక్కన దాన్ని తీయమని చెప్తా ఉన్నాం, చేస్తాం. అధ్యక్ష రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. అధ్యక్ష, వీకర్ సెక్షన్ హౌసింగ్ విషయంలో కూడా తమ ద్వారా, సభ ద్వారా, గౌరవ సభ్యులకు, తద్వారా ప్రజలకు కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. గతంలోనే మాట్లాడిన అధ్యక్ష, మళ్ళీ ఇప్పుడు మాట్లాడతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రంలో వాళ్ళు కట్టినము అని చెప్పిన ఇండ్ల ఫిగర్ అది కరెక్ట్ లెక్కగట్టి తీస్తే ఇండ్లు కట్టే అవసరమే లేదు అధ్యక్ష. అంటే అర్థమైంది, ఇల్లు కాగితాల మీద కట్టింది, ఫీల్డ్ మీద లేవు. ఫీల్డ్ మీద ఉన్నాయి, ఉన్నకాడుకుని మొత్తమే లేవనే నానా, టోటల్ లేవానా, కానీ చాలా వరకు మేసినారు. అవును అధ్యక్ష, ఊళ్ళో పిల్లలతో సహా ఉన్నాయి. 600 ఇల్లు కట్టినట్టుంది అధ్యక్ష. వరికోలు అనే గ్రామం, పర్కాల నియోజకవర్గం, ధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఒక్క ఇల్లు లేదు అక్కడ, బిల్లులు తీసుకున్నారు తినేశారు. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పగూడు అనే గ్రామం ఉంది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, 712 ఇల్లు కట్టినట్టు కాగితం మీద రికార్డు ఉంది, ఇల్లు లేవు. మరి ఎక్కడ పోయినా భగవంతుని దగ్గర. ఈ విధంగా ఉంది. మేము ఈసారి మేము ఏమనుకుంటున్నామంటే 100%, అసలు ఎన్ని కట్టుకుంటూ పోవాలి, ఇల్లు కట్టుకుంటూ పోతూనే ఉన్నామేగా, ఎక్కడ దాకా కట్టాలా, నాకు లెక్క పత్రం ఉండన్నా వద్దా. గ్రామ పంచాయతీలకు, గ్రామ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశం ఇచ్చి ఏ ఊర్లో ఇల్లు అవసరం ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, అందులో సొంత జాగా కలిగిన వారెవరు, లేని వారెవరు అని ఒక 15 వరకు టైం పెట్టి ఈ కోడి గీత వ్యవహారం అయిపోయిన తర్వాత లబ్ధిదారుల జాబితాలు ఎక్కడికక్కడ గ్రామాల్లో తయారు చేపిస్తాం అధ్యక్ష. పంచాయతీ కార్యదర్శులు అవినీతికి పాల్పడకుండా, పైరవీలకు ఆస్కారం లేకుండా ఉండేదానికి వాళ్ళ కన్సాలిడేటెడ్ శాలరీ పెట్టినాం అధ్యక్ష. అరాచకం తీసేయాలని 3 తర్వాతనే వాళ్ళ ఉద్యోగం రెగ్యులర్ అయితేస్తారు. 3 దాకా వాళ్ళ ప్రొబేషన్ ఉంటుంది. ఏమాత్రం తప్పు చేసినా, పెట్టిన హరితారం మొక్కలు 85% బతకకపోయినా, లెక్కాచారం సరిగ్గా లేకపోయినా, కుల ధృవీకరణ పత్రాలు కరెక్ట్ ఇవ్వలేకపోయినా, ఒక పైసా అవినీతికి పాల్పడ్డా వాళ్ళకు ఉద్యోగం రెగ్యులర్ కాదు అధ్యక్ష. ఆ కఠినమైన నిబంధనలు లేకపోతే ఆశించిన ఫలితాలు రావు, మళ్ళా పాత పాటనే ఉంటుంది, ప్రయత్నాలు రావు. అందుకే కఠినంగా అనిపించినప్పటికీ చట్టం తెచ్చినాం. ఒక పంచాయతీ సెక్రటరీనే కాదు, చట్టం ఉల్లంఘిస్తే సర్పంచ్లకు కూడా చాలా తీవ్రమైన శిక్షణే ఉంది. విధులు ఎట్లా ఉంటాయో బాధ్యతలు కూడా అట్లే ఉంటాయి. వాటిని విస్మరిస్తే ఎవరికైనా కానీ చట్టపరమైన చర్యలు తప్పవు అధ్యక్ష. ఈ ఇల్లు ఎన్ని కట్టాలి, రాష్ట్రంలో ఎన్ని అవసరం ఉన్నాయి, పారదర్శకంగా ప్రతి ఊరి గ్రామ పంచాయతీకి అంటేస్తాం అధ్యక్ష. ఇదిగో ఈ ఊర్లో ఇల్లు అవసరం ఉన్న వాళ్ళ జాబితా ఇది, ఇదిగో ఈ నగరంలో ఇల్లు అవసరం ఉన్న జాబితా వల్ల ఇది అని ఇవన్నీ ఒక లెక్క తేలుస్తాం, దాని ప్రకారం ముందుకు పోతామని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. భట్టి విక్రమార్క గారు, ఏం రెండుబడి అవసరం లేదండి, 5000 కోర్సు పెట్టినాం. అవసరమైతే రాబోయే కేంద్ర ప్రభుత్వం ఏమి ఉంటుందో, వాళ్ళ గృహ నిర్మాణ విధానం ఏ విధంగా ఉంటుందో దాన్ని తీసుకొని అక్కడి నుంచి 3-4 వేల కోట్లు రాబడతాం. ఒక 7-8 వేల కోట్లతోని బ్రహ్మాండంగా పేద ప్రజలకు ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామండి. దానిలో ఏం అనుమానం కూడా అవసరం లేదని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎవరెన్ని విమర్శలు చేసినా మాకు ఉండబడే కమిట్మెంట్ ఒకటే మాటని మనం చేస్తా ఉన్నా, 1350 TMC నీళ్లు కృష్ణా గోదావరి నదులలో మన రాష్ట్ర వాటా ఏదైతే ఉందో 100% ప్రతి డ్రాప్ను రాష్ట్ర రైతాంగం కోసం, రాష్ట్ర పరిశ్రమల కోసం, రాష్ట్ర తాగునీటి కోసం వాడతాం. దానికి సంబంధించి ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఖచ్చితంగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టులలో మేము నిజాయితీ పోతా ఉన్నాం అధ్యక్ష. ఊరికే డంబాచారణ పోవడం లేదు. ఒక్క ప్రాజెక్ట్ మేము టేకప్ చేయాల్సిన అవసరం ఉంది, అధికారులకు నేను ఆల్రెడీ ఆదేశం ఇచ్చినాను. ఈ సంవత్సరం దాన్ని కూడా స్టేట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. మీ కాలంలో లోయర్ పెనుగంగా అనే పేరుతో 58 పెండింగ్లో పెట్టినారు, మేము దాన్ని తారుమారు చేసినాం. మహారాష్ట్రను ఒప్పందం చేసుకున్నాం, మీ ఒప్పందాల పేరు 5 గడిపినారు, కానీ మేము దాన్ని రియలైజ్ చేయబోతా ఉన్నాం. మహారాష్ట్రను అంగీకరింపజేసి అండర్స్టాండింగ్ చేసుకొని ఏ నీళ్ళ కోసం అయితే ఆదిలాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారో చెనాక కొనడం ద్వారా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. అక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులకు తెలుసు, అది రియలైజ్ కాబోతా ఉంది విత్ ఇన్ 3 మంత్స్.
అదేవిధంగా అధ్యక్ష తమ్మిడియట్టి ద్వారా ప్రస్తుత ఆసిఫాబాద్, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలకు, పూర్వ ఆదిలాబాద్లోని ఈశాన్య ప్రాంతాలకు, తూర్పు ప్రాంతాలకు వీలు పెట్టిన దానిలో విక్రమార్క గారు మెన్షన్ చేసిన అంబేద్కర్ సుజల సవంతిలో 51,000 ఎకరం పెట్టినారు అధ్యక్ష. మీ మీద 2.5 లక్షల ఎకరాలకు ఆ ప్రాంతాన్ని నిలియబోతా ఉన్నాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది, మహారాష్ట్ర ఒప్పించినాం. ఆ 48 మీటర్స్కే లెవెల్స్ పర్మిట్ చేస్తూ ఉన్నాయి. అక్కడ అవసరమైన 25 TMC లభ్యత ఉంది. ఆ 25 TMC తీసుకుంటాం. ఖచ్చితంగా 2.5 లక్షల ఎకరాలకు కాగజనగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు నియోజకవర్గాలకు ఆ నీళ్ళు ఇస్తాం. అందులో ఎవరికేం డౌట్ కూడా అవసరం లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా సమగ్రంగా మనకున్న నీటి హక్కులు వినియోగించుకోవడం, మంచినీళ్ళ బాధలు శాశ్వతంగా తీసేయడం, పేదరిక నిర్మూలన చేయడం, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి ఈ బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులు ఇంకెటువంటి అనుమానాలు లేకుండా బడ్జెట్ పాస్ చేయాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.